అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ఆందోళనలు కానీ వీటన్నింటి మధ్య వైజాగ్ కార్పొరేషన్ కూడా వైసీపీ గెలవటం, అలాగే 22 మంది ఎంపీలు 151 మంది ఎమ్మెల్యేలు ఉండటం, అలా ఇవన్నీ ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ వైజాగ్ కూడా వాళ్లే కైవసం చేసుకోవటం, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన బాధ్యత మరింత ముందుకు తీసుకెళ్లాలి. వైసీపీ ప్రభుత్వాన్ని మేము ఒకటి అడుగుతాం, అక్కడ జరుగుతున్న ఆందోళనలు ఏంటి, ఇబ్బందులు ఏంటి రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కార్మికులకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. మీరు పాదయాత్రలు చేసి మీరు పేపర్ స్టేట్మెంట్ పరిమితం అయితే కాదు, నిజంగా మీరు చిత్తశుద్ధిగా ఉంటే దీని ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రజలకు మేలు జరగాలని మీరు కోరుకుంటే మటుకు ఖచ్చితంగా మీరు అసెంబ్లీ సెషన్లో దీన్ని ప్రవేశపెట్టి మీరు మాట్లాడాలి. ఒక్కరోజు అట్లీస్ట్ దీని ఒక్కరోజు కోసం మీరు కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. అలా చేస్తే మటుకు మా వంతు సహకారం మీకు ఖచ్చితంగా అందిస్తాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఇది భావోద్వేగాలకు కూడుకుంది. ప్రజలకి అన్యాయం జరుగుతుంది. ఈ రోజుకి 8,000 ఎకరాలు ఇచ్చి వారికి నష్టపరిహారం రాకుండా జరుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రైతులకు అండగా ఉండాల్సిన స్టీల్ ప్లాంట్లో పరిహారం రావాల్సిన రైతులకు అండగా ఉండాలి, కార్మికులకు అండగా ఉండాలి. ఇవి మా వంతు కృషిగా మేము చేస్తూ ఉన్నాం, మేము తీసుకెళ్తా ఉన్నాం. అది ఓవరాల్ కేంద్ర ప్రభుత్వం పాలసీకి ఎదురొడ్డు కూడా మేము అమిత్ షా గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పైగా గారి మాకు నిజంగా వెళ్ళి మాట్లాడదాం అని అంటే మాకు పార్లమెంట్లో మా సభ్యులు ఎవరు లేరు. మొన్నది మీకు 22 మంది సభ్యులు, మీరు బలంగా తీసుకెళ్లాలి దీన్ని. ప్రజలందరికీ నేను ఒకటి తెలియజేసుకున్నా, వైసీపీ దీనిని బలంగా ముందుకు తీసుకెళ్లాలి. నిజంగా ఏదైనా సమస్య ఉంటే దాన్ని ఢిల్లీలోనే దాన్ని పరిష్కరించాలి. ప్రజలు ఈ రోజున ఎండ పట్టును బట్టి అందరూ నలిగిపోతున్నారు. కార్మిక కుటుంబాలన్నీ వాళ్ళకి మీరు భరోసా ప్రకటించాలి. వైజాగ్ ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులందరికీ వారి కుటుంబాలకు కూడా నేను తెలియజేస్తున్నాను, మీకు మేము అండగా ఉంటాం. దాంతోపాటు మీరు పెట్టాల్సిన ఒత్తిడి మా అందరి మీద కంటే కూడా మీరు పెట్టాల్సింది వైసీపీ మీద మీరు పెట్టాల్సిన అవసరం మీకుంది. ఎందుకంటే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వైసీపీ అంత ఓటింగ్ సాధించడం, ఇదంతా కూడా మీరు బాధ్యత తీసుకొని వాళ్ళ వైపు ఒత్తిడి పెంచేలా కూడా కార్మిక సంఘాలు దృష్టి సారించాలని నేను కోరుకుంటున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.